సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇంకా ఈరోజు టాపిక్ అయితే అర్థమైపోయింది కదా, అడిగిన డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ అయితే అదే అండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. క్లియర్గా మీకు చాలా వరకు 90% డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో నేను ప్రతి ఒక్కరి డౌట్స్ని సో ఇందులో రాసుకున్నానండి. ఒకటే క్వశ్చన్ని రిపీట్ రిపీట్గా అడుగుతున్నారు, అంటే కొంత అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతున్నారు అన్నట్టు. సో అవి అన్ని ఈరోజు అయితే ఈ 16 క్వశ్చన్కి నేను 16 or 15 ఉన్నాయి, ఈ 15కి మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి బేబీ బమ్ ఏ మంత్లో కనిపిస్తుంది అని సుందక్క అని అడిగారు. సో మనకి 5th మంత్ స్టార్టింగ్ కాకుండా ఒక 5th మంత్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ నుంచి బేబీ బమ్ కనిపిస్తుంది కొంతమందికి. కొంతమందికి ఏంటంటే సో వెంటనే కనిపించదు కొంతమంది, అంటే అందరి బాడీ ఒకేలాగా ఉండదు కదా, కొంచెం లడ్డుగా బొద్దుగున్న వాళ్ళకేమో త్వరగా కనిపిస్తుంది, కొంచెం పక్కగా ఉంటారు కదా వాళ్ళకేమో 7th మంత్ నుంచి అయితే కంపల్సరీ కనిపిస్తుందండి. కొంచెం కొద్దిగానైనా 7th మంత్ నుంచి కనిపిస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బేబీ బాయ్కి ప్లెజెంటా, మనకి బాయ్ ఉన్నప్పుడు లోపల ప్లెజెంటా పోస్టీరియర్లోనే ఉంటుందా లేదంటే యాంటీరియర్లో ఉంటుందా అని అడిగారండి. సో దీనికి ఆన్సర్ అయితే కొంతమందికి అయితే పోస్టీరియర్లో ఉంటే బేబీ బాయ్ ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి యాంటీరియర్లో ఉన్నా కూడా బేబీ బాయ్ ఉంటారండి. కొంతమందికి ఏంటంటే పోస్టీరియర్లో ఉన్న గర్ల్ ఉంటుంది, యాంటీరియర్లో ఉన్న బాయ్ ఉంటుంది. సో అలా ఉంటుంది. నాకైతే ఫస్ట్ బాబుకి కూడా యాంటీరియర్లోనే ఉంది, నేను త్వరలోనే మా ఫస్ట్ బాబు రిపోర్ట్స్ అంటే టిఫా స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ప్లెజెంట్ అని బట్టి ఎగ్జాక్ట్లీ మనం జెండర్ని చెప్పలేము, అంటే గెస్ చేసుకుంటాం. నాకు పోస్టీరియర్ కదా బేబీ బాయ్ అని, యాంటీరియర్ కదా నాకు బేబీ గర్ల్ అని, కొంతమందికి బై లక్గా సో సేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అందరికి అవ్వాలని లేదు ఫ్రెండ్స్. సో ఎక్కడో అక్కడ కొంతమందికి ఓకే అవుతుంది, బట్ మ్యాక్సిమం అంటారు అందరూ పోస్టీరియర్లు ఉంటే బేబీ బాయ్ ఉంటారు అని. అలా ఏంటంటే నాకైతే యాంటీరియర్లోనే ఉంటే బాబు అయినారు. సో ప్లెజెంట్ అని బట్టి ఎగ్జాక్ట్గా మనము అంటే పోస్టీరియర్ ఉంటే బాయ్, యాంటీరియర్ ఉంటే గర్ల్ అని ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేమండి. సెకండ్ క్వశ్చన్ ఇది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్లెజెంట్ అని బట్టి మళ్ళీ ఇదే రిపీట్ ఇల్లానండి, ప్లెజెంట్ అని బట్టి బాయ్ గర్ల్ అని చెప్పొచ్చా అని. సో నేను వచ్చేసి ఎస్టర్డే ఆల్రెడీ పోస్ట్ చేశాను ప్లెజెంటా గురించి, ఎగ్జాక్ట్గా చెప్పలేము అండి మనము. సో బయట కొన్నిసార్లు కూడా పోస్టీరియర్ అంటే బాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, యాంటీరియర్ అంటే గర్ల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ప్లెజెంటా నాకు యాంటీరియర్ ఉంది గర్లే పుడుతుంది అని అయితే మీరేమనుకోకండి. సో కొన్నిసార్లు 90% కరెక్ట్ అయినా 10% రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 10%లో మనకు యాంటీరియర్ ఉంటే బాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నాకైతే అలానే జరిగింది. సో మరి అదే అండి, సేమ్ క్వశ్చన్ ఇది డిఫరెంట్గా అడిగారు అందుకే మీతో చెప్తున్నాను. థర్డ్ వన్ వచ్చేసి ఇది. 4th వన్ వచ్చేసి బేబీ బాయ్కి మూమెంట్స్ ఎక్కువ ఎట్ సైడ్ ఉంటాయి, బేబీ గర్ల్కి మూమెంట్స్ ఎక్కువ ఎట్ సైడ్ ఉంటాయని. సో ఇప్పుడు చెప్పిన సెకండ్ థర్డ్ దానికి ఇంక్లూడింగ్ ఇది కూడా అవుతుందండి. సో మూమెంట్స్ అనేవి బాయ్ ఉంటే ఎట్ సైడ్ ఉంటాయి, గర్ల్ ఉంటే రైట్ సైడ్ ఉంటాయి, ఇలా ఏమి ఉండదు. లోపల బేబీకి స్పేస్ అంటే ప్లేస్ ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో అటు సైడ్ తిరుగుతూనే ఉంటుంది. బట్ మన పెద్దవాళ్ళు, మా మమ్మీ కూడా అన్నదండి, మా మమ్మీ కూడా చాలాసార్లు చెప్పింది తన ఎక్స్పీరియన్స్ వచ్చేసి, నేను మా సిస్టర్ గర్ల్స్ పాపలం కదా, మేమిద్దరం కూడా రైట్ సైడ్ బాగా కదిలామంట, అబ్బాయి ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ కదిలారని చెప్పారు. సో బాగా నమ్ముతారు మన పెద్దవాళ్ళు, ఊరికి ఇలానే అంటుంటారు కాబట్టి మనం కూడా ఇలానే ఎట్సైడా అనే కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది. బట్ కొన్నిసార్లు కూడా నిజమవుతుందండి, పెద్దవాళ్ళు ఏమి రాంగ్ చెప్పరు కదా వాళ్ళు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తారు. సో వాళ్ళు కొన్నిసార్లు ఒక 10% రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. 5th వన్ వచ్చేసి నా బాడీ బాగా అంటే బాడీ లిప్స్ బాగా డ్రైగా అయిపోయి బ్లాక్ అయిపోతున్నాయి, సో బేబీ బాయ్ గర్ల్ అని. సో ఇది చెప్పాలంటే ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు ఫస్ట్ ఇలానే అయ్యిందండి. సో ప్రెజెంట్ ఇప్పుడు కూడా నాకు లిప్ చుట్టూ అంటే ఈ లిప్స్ బాగా డ్రై అయిపోతుంది, మేబీ సమ్మర్ ఏమో లే అనుకున్నాను కానీ మొత్తం చూసారు కదా బ్లాక్ అయిపోతుంది. నెక్ కూడా అండి,
నెక్ లిప్స్ చాలా చాలా బ్లాక్ అయిపోతున్నాయి. సో అండ్ ఇంకా మనకి నా బాడీ కూడా రఫ్గా అయిపోతుంది. ఫస్ట్ నా బాబీకి కూడా ఇలానే అయ్యిందండి, మనకి బాడీ రఫ్గా ఉంది, లిప్స్ నెక్ కొన్ని పార్ట్స్ దగ్గర మనకి బ్లాకేజ్ మనకు తెలుస్తుంది అన్నట్టు. ఎప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటే బేబీ బాయ్ అని అంటారు, లేదంటే కొంచెం ఫెయిర్గా ఉండి కొద్దిగా మంచిగా ఉంటేనేమో గర్ల్ అంటారు. సో కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి, రెసిస్టెన్స్ తక్కువై కూడా మనకి స్కిన్ కొంచెం డల్గా అవుతుంది. సో మంచి జ్యూసు, బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, కీరా జ్యూసు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి, కేర్ ఫ్రూట్స్ తినబుద్ది కాబట్టి అవి జ్యూసు, కోకోనట్ వాటర్ తీసుకోండి. సో ఇలా తీసుకున్నా కూడా ఇంకా అవుతుందంటే చెప్పలేము మనము. సో అవి మనం తీసుకునే తీసుకోవాలి, దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేయాలి కదా. సో నా పెద్ద బాబుకైతే బాబు ఉన్నప్పుడు నాకు కూడా అలానే అయ్యింది సిస్టర్, సో ఇప్పుడు కూడా నాకు అలానే అవుతుంది. సో చూడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి మా ఇంట్రడక్షన్ అడుగుతున్నారండి. సో చేస్తాను ఫ్రెండ్స్ నేను త్వరలోనే. నా స్టడీ, నా ఏజ్, నా పేరు వచ్చేసి అందరికీ తెలిసి ఉండొచ్చు అండి, నా పేరు సుమాంజలి, బట్ సుమా అంటారు కాబట్టి మన ఛానల్ నేమ్ వచ్చేసి సుమా సింపుల్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ పెట్టాను. నేను చాలా చాలా సింపుల్గా ఉంటాను. సో నాకు సెట్ కావాలి, నా ఛానల్ నేమ్ నాకు సెట్ కావాలన్నట్టు పెట్టేసుకున్నాను. సో ముందు వీడియోలో నేను తప్పకుండా నాది ఇంట్రడక్షన్ క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఒక్కటి వచ్చేసి పోస్ట్పోన్ అయ్యిందండి సిక్స్త్ వన్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి టీఫా స్కానింగ్ ఎప్పుడు తీయించుకోవాలి అక్క అని అడిగారు. అలా నేను టీఫా స్కానింగ్లో స్కానింగ్ రిపోర్ట్స్లో ఆ వీడియోలో టీఫా స్కానింగ్ పెట్టాను కదా వీడియో, అందులో చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను, టీఫా స్కానింగ్ 5 మంత్స్ స్టార్ట్ అయినాక 15 to 20 డేస్ తీసుకోండి. మంచిగా అంటే రిజల్ట్ మంచిగా ఉంటుంది. నేనైతే ఇంకా 1 డే అయితే 5 మంత్స్ కంప్లీట్ అవుతుంది అనగా తీసుకున్నాను. సో మేడం కూడా ఏమంటే ఇంకా 1 డే ఆగమని చెప్పారు. సో నేను 13th చూపించుకుంటే 14th నాకు 5 కంప్లీట్ అవుతాయి కదా, 6 పడతాయి కదా, ఇంకా క్లియర్గా ఉంటుంది, ఒక 2 డేస్ ఆగు అన్నారు. బట్ నేను ఇంకా సిటీకి రావాలి మేడం అనేసి జస్ట్ ఒక 1 డే ఆగి తీసుకున్నాను. సో 5 స్టార్టింగ్ నుంచి 5 ఎండింగ్ మధ్యలో తీసుకోండి. మరి స్టార్టింగ్లో కాకుండా ఒక 15 to 20 డేస్ అయిన తర్వాత తీసుకుంటే మీకు కూడా క్లియర్గా ఉంటుంది. స్కానింగ్లోనే ఇంకా నాకు ఇంకో డౌట్ కూడా అడిగారు, నీ టీఫా స్కానింగ్కి ఎంత అయింది అక్క, అంటే కాస్ట్ ఎంత అయింది అన్నారు. సో ప్రతి ఒక్క ఏరియాలో ఒకేలాగా ఉండదండి, నా టీఫా స్కానింగ్ ఉండని చేయించుకున్నా కదా, నాకు జస్ట్ ఓన్లీ 1500 రూపీసే అయ్యింది. సో కొన్ని చోట్ల 2000. హైదరాబాద్లో అయితే నాకు లాస్ట్ టైం నేను మా బాబుకి టీఫా స్కాన్ ఆల్రెడీ నల్గొండలో చేయించుకున్నాను, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో చేయించుకోవాల్సి వచ్చింది, ఇక్కడ మాత్రం 3500 అడిగారు. ప్రతి ఒక్క ఏరియాలో అలా ఉండాలని లేదు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు, బట్ 1000 అబోవ్ అయితే ఉంటుందండి. 1000 రూపీస్ అంటే 1000 రూపీస్ బిలో అస్సలు ఉండదు టీఫా స్కానింగ్. ఎయిత్ వన్ వచ్చేసి జెండర్ టిప్ చెప్పమంటున్నారు. సో చాలా చాలా మంది అడుగుతున్నారండి, అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ కన్సీవ్లో ఉన్నాను కదా, బేకింగ్ సోడా ఉంది, మ్యాచ్ బాక్స్ ఉంది, ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది. ఎంగేజ్మెంట్ అంటే నాకు రింగ్ లేదు కాబట్టి ఓకే, అది గార్లిక్, సో ఇలాంటి అన్నీ చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా లైవ్లో చేయొచ్చు కదా అక్క, మేము కూడా చూస్తామంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను బట్ నాకు ఉందే తెలుసుకోవాలని అసలు లేదు. అలా తెలుసుకోవాలంటే నాకు ఫస్ట్ మా బాబుకే తెలుసుకునేదాన్ని. సో ఎందుకు ఎగ్జైటింగ్గా ఉండాలి, ఇంకా 2-3 మంత్స్ అయితే ఎవరో డెలివరీ తెలుస్తుంది కదా. ఇప్పటి నుంచి ఒకవేళ అదేమన్నా నెగిటివ్ వచ్చినా అయ్యో అని, పాజిటివ్ వస్తే అబ్బా అని ముందే తెలిసినట్టు ఉంటుంది, అందుకని ఆలోచిస్తున్నాను. సో చూస్తా ఫ్రెండ్స్, మీరు కామెంట్స్లో నేను పోలింగ్ పెడతానండి, ఎక్కువ మంది చెయ్యాలి, ఎక్కువ మంది చెప్పండి అక్క అంటే నేను 90% ట్రై చేస్తాను, ఒక్క 10% ఆలోచిస్తాను. బట్ మీకోసం అయితే ట్రై చేస్తాను. నేను కూడా రీజన్ అయితే ఇదండి, నాకు ముందే తెలుసుకోవాలని ఏది ఉండదు, ప్రతి ఒక్కటి ఎగ్జైటింగ్గా ఉండాలనిపిస్తుంది. 9th వన్ వచ్చేసి 5th మంత్ స్టార్ట్ అయిపోయి ఇంకా 20 days 15 days అయినాయి సిస్టర్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని టిప్స్ చెప్పండి అన్నారు. ఆల్రెడీ నా 5th మంత్ అప్డేట్ అయితే ఇచ్చాను, నా 5th మంత్ అప్డేట్ ఇచ్చాను కానీ ఆ టిప్స్ ఏం చెప్పలేదండి. సో ట్రై చేశాను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పడానికి, బట్ ఇందులో క్లియర్గా చెప్పాలంటే 5th మంత్ స్టార్ట్ అయ్యాయంటే జాగ్రత్తగా ఉండండి,
బేబీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది మనకు. ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయిపోయింది అంటే బేబీకి ఇంకా బాగా ఫుడ్ తీసుకోవాలండి. మనము 1 to 4 months వరకే కొంచెం ఫుడ్ తక్కువ తీసుకున్నా పర్లేదు. అంటే తక్కువ అంటే మన కాకలేసిన కొంచెం టైం ఉంది, టైం లేక తినబుద్ధి కాకుండా ఉంటుంది కాబట్టి పర్లేదు. బట్ ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయ్యింది అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. సో మినిమము అంతకుముందు మనము ఒక 70% తీసుకుంటే ఇప్పుడు మనం ఒక 200% తీసుకోవాలి. ఎందుకంటే మదర్కి లోపల ఉన్న బేబీకి ఇద్దరికి కావాలి కాబట్టి 200% ఫుడ్ తీసుకోవాలి. కొంచెం కొంచెం ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటా ఫుడ్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, వాటర్ తాగండి. అంటే మా బాగా ఆలోచించకుండా మైండ్ని ఎప్పుడు పీస్ఫుల్గా చేసుకోండి, మెడిటేషన్ తీసుకోండి. సో దీని గురించి అయితే ఇది అండి. ఇంకా క్లియర్గా కావాలంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేసుకుంటాను. 10th వచ్చేసి ఇంకొక ఆమె కమెంట్లో పెట్టింది. సో తనకు వచ్చేసి 7th or 8th month అనుకుంటుంది. ఉన్న బేబీకి పేగు మెడ చుట్టూ ఉంది, ఏం చేయాలని. సో దానికి మనం ఏం చేయలేమని డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళే చెప్తారు. మంచి ఫ్లూయిడ్స్, కోకోనట్ వాటర్, వాటర్ బాగా మజ్జిగ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉమ్మనీరు కూడా కరెక్ట్గా ఉందనుకోండి, లోపల బాగా బేబీ కదిలి అది పైనుంచి పోయే ఛాన్స్ ఉంటుంది. బట్ మెడల్ కూడా కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని. సో తను ఏం చెప్తుందో అలా కరెక్ట్గా ఫాలో అవ్వండి. బట్ అలా ఉంటేనైతే ఏం టెన్షన్ ఏం ఉండదండి. టెన్షన్ ఏమైనా సీరియస్ ఉంటే డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఫర్దర్గా ఏదైనా ఒకటి తీసుకుంటారు. బట్ మీరేం టెన్షన్ ఫీల్ అవ్వకండి, ఏం బాధపడకండి. సో అది ఆటోమేటిక్గా అదే పోతుంది. ఇంకా ఉన్నది కదా టైం, ఉంటే డెలివరీ టైం దాకా కూడా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు డాక్టర్స్. ఎందుకంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్ కూడా డెలివరీ అయినప్పుడు పేగు మెడకేసుకొని చాలా వరకు, ఫ్రెండ్ అనే కాదండి పేగు మెడకేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఏమీ అవ్వదు దానికి, సీరియస్ ఏమి అవ్వదు. బట్ కొంచెం మూమెంట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మన పేగు మెడకు వేసుకొని వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి అటు ఇటు పోవడానికి ఉండదు, ఇంత స్పేస్ అయితే కొంచెం మూమెంట్స్ తక్కువ ఉంటుంది. వెంటనే డాక్టర్ కన్సల్ట్ అయితే తను క్లియర్గా చెప్తుంది. బట్ టెన్షన్ ఏం తీసుకోకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ గర్ల్ ఉంటే పై పొట్ట ఉంటుందా కింది పొట్ట ఉంటుందా సిస్టర్, లేదంటే బాయ్ ఉంటే పైన ఉంటుందా పొట్ట కింద ఉంటుందా. సో ఇది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. నాకైతే పై పొట్టనే, కింది పొట్ట ఏం కాదు. నాకు పై పొట్టనైతే ఫస్ట్ బాబు ఉన్నారు, ఇప్పుడు కూడా పై పొట్టనే. నా పొట్టతోటి సంబంధం అంటే మన పొట్ట సైజుని బట్టి, అంటే ఇట్లా ఎగ్ షేప్లు ఉంటే బాబు అని, ఇలా ఓవెన్ అంటే ఇలా ఓవెన్ లాగా ఉంటే చుట్టూరు ఎలా ఉంటే గర్ల్ అని చెప్పగలము. కానీ పొట్ట పైన పొట్ట కింద ఉంటే మనం జెండర్ని చెప్పలేము, అది బాడీని బట్టి ఉంటుందండి. సో పై పొట్టు ఉన్న వాళ్ళకి బేబీ పుట్టవచ్చు, అంటే బేబీ బాయ్ పుట్టవచ్చు, బేబీ గర్ల్ పుట్టవచ్చు. కింది పొట్టు ఉన్న వాళ్ళకి బేబీ బాయ్ పుట్టవచ్చు, బేబీ గర్ల్ పుట్టవచ్చు. సో ఇలా ఇలా అయితే ఏముండదు, నాకు తెలిసి అయితే ఏముండదు. బట్ కొంతవరకు అయితే షేప్ ఎగ్ షేప్ ఉంటేనేమో బేబీ బాయ్ అంటారు, ముందుకు ఇలా స్ట్రైట్గా ఉంటే బాయ్ అంటారు, కొంచెం ఇలా రౌండ్ వెడల్పు ఉంటే బేబీ గర్ల్ అంటారు. బట్ పొట్టని బట్టి అయితే అసలు ఏమి ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి నా బాడీ బాగా దురదగా ఉంది, అక్కడ ఇచ్చింగ్ వస్తుంది. సో మీకు వస్తుందా అని. సో నాకైతే మా ఫస్ట్ బాబుకి వచ్చేసి 7th కంప్లీట్ అయ్యి 8th బాగా దురద వచ్చిందండి. ఎంతలా అంటే నైట్ బాగా అసలు భరించలేనంత దురద వస్తుంది. ఇప్పుడైతే నాకు 4th స్టార్టింగ్ నుంచి అంటే దురద స్టార్ట్ అయింది. అది డే అంతా ఉండదు దురద కూడా, మళ్ళీ నైట్ పడుకునే ముందే చాలా దురద వస్తుంది. సో అందుకని నేనైతే మా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొన్ని లోషన్స్ అయితే వాడుతున్నాను. కొంతవరకు అంత మనం క్లియర్ చేయలేమండి, ఎందుకంటే లోపల బేబీ పెరుగుతున్న కొద్ది పొట్ట ముందుకు వస్తుంది కాబట్టి తప్పక పొట్ట స్కిన్ అనేది పల్చగా అయ్యి దురద వస్తుంటుంది. సో మనం ఇది 100% అయితే క్యూర్ చేయలేము, బట్ ఒక 80 to 90% అయితే కంట్రోల్ చేసుకోగలము. నేనైతే కొన్ని లోషన్స్ వాడుతున్నాను, అందరూ అదే లోషన్స్ వాడాలని లేదు. ఎందుకంటే మీ స్కిన్ డిఫరెంట్ ఉంటుంది కదా, డాక్టర్కి చెప్పండి. డాక్టర్కి చెప్తే తను లోషన్స్ రాస్తుంది, అవి తెచ్చుకొని నైట్ పడుకునే ముందు మళ్ళీ బాడీ అంతా అంటే మీకు ఎక్కడైతే దురద ఉందో అక్కడ కొంచెం గోరువెచ్చని వాటర్ తోటి క్లాత్ పెట్టి మంచిగా నీట్గా తుడుచుకొని ఆ బాడీ లోషన్ వేయడం పెట్టింది, జెల్లు లోషను. సో అవి మీరు అప్లై చేసుకోండి, ఏమీ కాదు. బట్ కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయలేము, పొట్ట స్కిన్ పెరుగుతుంటే. పొట్ట చిన్నగా ఉన్న వాళ్ళకి దురద తక్కువ ఉంటుంది, పొట్ట పెరుగుతున్న వాళ్ళకి దురద ఎక్కువ ఉంటుందండి.
సో ఇదైతే కామన్ బట్ మేడం కన్సల్ట్ అయి కనుక్కోండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి బేకింగ్ సోడా టేస్ట్ చేసుకోండి సిస్టర్ ఏమొస్తుందో చూద్దామని సో ఇది ఆల్రెడీ చెప్పానండి చూస్తా నేను కూడా ఆలోచిస్తానండి చేసుకోవాలా లేదా నాకైతే ముందే తెలుసుకోవాలని లేదు బట్ మీకోసము ట్రై చేస్తాను ఆలోచించుకొని చేసుకోవాలా లేదా అని చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాస్ట్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మీ యూరిన్ రిపోర్ట్స్లో అసిడిక్ ఉందా ఆల్కలైన్ ఉందా అని అడిగారు సో నా యూరిన్ రిపోర్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అసిడిక్ ఉందండి సో దీన్ని బట్టి కూడా జెండర్ని చెప్తారు అని అంట బట్ నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు బట్ నేను కనుక్కొని అప్కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పైన మీకు యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మొన్న చేయించుకున్న టిఫ స్కానింగ్లో ఆల్రెడీ నాకు యూరిన్ టెస్ట్ రాశారు అందులో అసిడిక్ ఉంది బట్ దీంతో కూడా జెండర్ని చెప్తారంట బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ నేను కనుక్కొని రీసెర్చ్ చేసి ఒకసారి మా డాక్టర్ని కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళని కనుక్కొని మీకు షేర్ చేస్తానండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది అండి నన్ను కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి మ్యాక్సిమం అన్నిటికీ ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా సపరేట్ వీడియో తీసేయడమా లేదంటే సింపుల్ అయితే కింద కామెంట్స్లో పెడతాను ఇవ్వ సో ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.